అంటే మీ చర్మం సరీసృపాలకు మళ్ళే మారిపోతుంది. అలా జరిగినప్పుడు మనం మీకు నాగదోషం ఉంది అంటాం. ఇలా ఉన్నవారు ఎందరో ఉన్నారు. నేను చెప్పేది శక్తి ఒక విధంగా మారడాన్ని గురించినది. అందువల్ల మీరు దాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో ఉంచాలి, లేదంటే అది మీలో సజీవం అవుతుంది. ఇది ఒక విచిత్రమైన దేశం. కానీ సర్పదోషానికి తీవ్రంగా గురైన ఎంతో మంది ప్రజలు ఉన్నారు. సర్పదోషం అంటే సర్పదోషం అంటే ఏంటండి? సాధారణంగా ఇది చర్మం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రోజుల్లో ఆధునిక వైద్యశాస్త్రం ఇదంతా చెత్త అని, ఇదంతా మూఢనమ్మకం అని అనొచ్చు. కానీ కొన్ని రకాల చర్మ రోగాలకు మీరు ఏం చేసినా కూడా దాన్ని మాత్రం డయాగ్నోస్ చేయలేరు. ఖచ్చితంగా మందులతో దాన్ని నయం చేసుకోలేరు. ఎలాంటి మందులు కూడా నయం చేయలేవు. ఇదేదో అరుదుగా జరిగే విషయం కాదండి. ఇది ఎన్నో విధాలుగా చాలా చోట్ల కనిపిస్తుంది, ఎన్నో చోట్ల. అందువల్ల ప్రకృతిలో మరికొన్ని అంశాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యం మీద లేదా శ్రేయస్సు మీద ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలో పంచమూలకాలున్నాయి. ఇది ఇంకా సూక్ష్మ స్థాయిలో పంచ ప్రాణాలుగా అభివ్యక్తమవుతున్నాయి. ఇవి మన వ్యవస్థలో ఉన్న ఐదు మూలమైన శక్తి రూపాలు. మనం పాముగా సంబోధించేదానికి వీటిలో ఒక అంశం ఎంతో దగ్గరగా సంబంధించినది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని ఈ విధంగా పరిశీలించి చూడాలి. మీరు ఒక ప్రత్యేకమైన జీవం అన్నది కేవలం మీ మనసులో మాత్రమే సత్యం. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్ దట్ యు థింక్ యు ఆర్ సెపరేట్ పీస్ ఆఫ్ లైఫ్. ఈ గ్రహానికి సంబంధించినంత వరకు మీరు కీటకాలు, పురుగులు, పాములు, ఏనుగులు, గేదెలు, చెట్లు అన్నీ ఒకటే. అది తనను తాను ఎన్నో రూపాలలో వ్యక్తపరచుకొని మళ్లీ తనలో కలిపేసుకుంటుంది. మీ గురించి మీకు ఎన్నో ఆలోచనలుంటాయి. అదేవిధంగా ఒక చీమ కూడా తన గురించి ఎంతో అనుకుంటుంది. కానీ భూమికి సంబంధించినంతవరకు తను విభిన్న జీవాలుగా బయటకు వచ్చి తగిన సమయంలో లోపలకు మళ్ళీ కలిపేసుకుంటుందంతా. మీ ఆలోచనలన్నీ, మీ గురించి మీరు ఏం ఆలోచించుకున్నా సరే, భూమాత మిమ్మల్ని తనలో కలిపేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీ ఆలోచనలన్నీ ఏమైపోతాయి? మీరు మీ గురించి ఒక పుస్తకం రాసుండొచ్చు, ఎవరో అది చదివి గందరగోళంలో పడిపోతారు. కాని అన్ని జీవరాశులు అన్ని రకాలు భూమిలో కలిసిపోయేవే. అన్ని రకాలు, ప్రతి రకం భూమికి సంబంధించినంత వరకు మీరైనా, ఒక పురుగైనా, ఒక కీటకమైనా, ఒక పామైనా, పక్షి అయినా, చెట్టైనా, అంతా ఒకటే పదార్థం. నేను ఫలానా అన్నది మీ ఆలోచన. మీరు ఎవరైనా కానివ్వండి, అది మిమ్మల్ని లోపలకు పీల్చుకొని తనలో ఒక భాగంగా కల్పేసుకుంటుంది. ఎవరైనా సరే భూమిలోకి తప్ప మరి ఎక్కడకు పోలేరు కదా. అందువల్ల శక్తి ఒకటే, పదార్థం ఒకటే. మీరు పాము, మీరు కీటకాలు, అన్నీ ఇవన్నీ ఒకే విధంగా తయారు చేయబడ్డాయి. అందుకని ఎవ్వరూ కూడా మనమేదో ఒక ప్రత్యేకమైన జీవం అని చెప్పుకోలేం. ప్రత్యేకమైన జీవం కాదు. ఇప్పుడు సైన్స్ ప్రకారం చూసినా కూడా మనం అందరం కూడా కార్బన్తో తయారు చేయబడ్డాం కదా. మీరేమన్నా సిలికాన్తో తయారు చేయబడ్డారా అండి? లేదుగా, కార్బనే. అందుకని అంతా ఒకటే పదార్థం, ఒకటే విధంగా చేయబడింది. ఒక చెట్టులోని ఒక ఆకులో ఉన్న ఒక కణం నుండి మీ వరకు చూస్తే అందులో పెద్ద తేడా ఏమీ ఉండదు. అది పరిణామక్రమం అంతే, కొద్దిగా నాణ్యతలో మార్పు అంతే, అంతా ఒకటే పదార్థం.
అందువల్ల కొన్ని కారణాల చేత మీలో ఉన్న వ్యాన లేదా వ్యాన వాయువు లేదా వ్యాన ప్రాణము ఒక విధానంలో ప్రవర్తిస్తుంది. అయితే ఆ ప్రభావం వల్ల మీ చర్మం ఒక పాము చర్మంలా అయిపోతుంది. అలా జరిగినప్పుడు మనం మీకు నాగదోషం ఉంది అంటారు. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఏమండి మీకు ఒక విషయం తెలుసా, భారతదేశంలో ఎవరైనా పాము కాటేస్తే కొంతమంది ఒక అదేమిటి ఒక మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మిమ్మల్ని ఆ విషయం నుండి బయటపడేయగలరు. ఎప్పుడైనా విన్నారా అండి, ఎంతో దూరం నుండి చేయగలరు కూడా. కర్ణాటకలోని అనేకల్ ప్రాంతంలో ఒక మనిషి ఇలా చేయడం వల్ల ఎంతో పేరు తెచ్చుకున్నాడు. విన్నారా? మీరు చేయాల్సిందల్లా ఆయనకు ఫోన్ చేసి మీ పేరు చెప్పి ఎలాంటి పాము కరిచిందో చెప్పాలి. అతను ఉన్న చోట నుండే మీకు విషయం ఎక్కకుండా చేయగలడు. ఇవి జరిగే విషయాలు, ఇది నిజంగా జరిగిన విషయాలు, నేనేం జోక్ చేయట్లేదు. అందులోనూ ఇలా చేయడంలో ఈయనే మొట్టమొదటి వ్యక్తి కాదు, అంటే ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. జీవితాన్ని ఒక విధంగా అర్థం చేసుకునే విధానం, దాని కెమిస్ట్రీ తెలుసుకోవడం జీవితాన్ని అర్థం చేసుకునేందుకు మరో విధానం. One way of understanding life is the chemistry of it. అందుకే మనం సర్పదోషం అని అనుకున్నప్పుడు మనం మన శక్తి పాము శక్తిలాగా మారడం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. మీకు తెలుసా, మీ మెదడులో ఒక భాగాన్ని రెప్టీలియన్ బ్రెయిన్ అని అంటారు. మీ మెదడులో దాదాపు ఈ పరిమాణంలో ఉన్నది దానికి సంబంధించినది మెదడు. మీ మెదడులో మరొక మెదడు కూడా ఉంది, దాని పరిమాణం దాదాపు ఒక ముసలి మెదడు సైజులో ఉంటుంది తెలుసా. మీకున్నదంతా మానవ మెదడు కాదు, అందులో రెప్టీలియన్ బ్రెయిన్ కూడా ఉంటుంది. మీ శక్తులు ఒక విధంగా పనిచేయడం వల్ల మీలో ఉన్న సరీసృపం అభివ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పనులు చేయడం ద్వారా దీని నుండి ఉపశమనం పొందవచ్చు. భైరవి ఆలయంలో మేము సర్ప సేవను ఎందుకు నెలకొల్పామంటే సర్ప సేవను పుట్టమనుతో చేస్తారు. మీకు ఈ విషయం తెలుసా, ఈ సేవ చేసేందుకు పుట్టమనుని ఉపయోగిస్తారని. ఈ పుట్టమనుతో ప్రజలు ఈ సర్ప సేవను చేస్తూ ఉంటారు కాబట్టి ఉపశమనం పొందవచ్చు. దానివల్ల చాలామంది ఉపశమనం పొందుతుంటారు. మీ శక్తిని కొద్దిగా మార్పు చేయడం ద్వారా ఇది సాధ్యం. ఖచ్చితంగా ఈ సర్ప సేవ చేస్తే అది సాధ్యపడుతుంది. నేను జోక్ చేయట్లేదు, నిజంగానే చెప్తున్నాను. అయితే ఒక పాము మిమ్మల్ని శపించడం వలన జరిగిందా అంటే, చూడండి అదంతా ప్రాంతీయంగా చెప్పుకునే పద్ధతి. ఒక పాము మిమ్మల్ని శపించడం ఏదో మూఢనమ్మకమా అంటే అది కాదు ఇక్కడ విషయం. ఇదంతా అర్థమయ్యేలా చెప్పేందుకు అదొక పద్ధతి. ఇప్పుడు నేను ఆధునిక శాస్త్ర పరిభాషలో మరో విధంగా చెప్తున్నానంతే. ఇప్పుడు నేను మీ శక్తి ఒక నిర్దిష్టమైన విధానంగా మారడం గురించి, మీ మెదడులో ఉన్న పాము మెదడు గురించి అని ఇదంతా మాట్లాడుతున్నాను. ఒక విధంగా చూస్తే అది పాము శాపమే కదా. మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుందనుకోండి, అది శాపమే, అంతే కదండి. మీకు అది ఉండి మీరు అది అనుభవిస్తున్నప్పుడు అది ఒక శాపమే కదా. అందుకని ఇదంతా ప్రాంతీయంగా అర్థమయ్యేలా చెప్పడం అంతే. దాని అర్థం ఏదో ఒక పాము ఎక్కడో కూర్చొని మిమ్మల్ని శపించింది అని కాదు. కాకపోతే మీలో ఒక అంశం ఉంది, అది పాముకి ఎంతో దగ్గరలో ఉంది. మీలో ఒక అంశం చేపకు సంబంధించింది ఉంది, మీలో ఒక అంశం జంతువుకి సంబంధించిందై ఉంటుంది. ఇంకా అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావచ్చు. దీన్ని ఎవ్వరూ తోసిపుచ్చలేరు. ఆధునిక శాస్త్రం కూడా దీన్ని కాదనలేదు. ఈ జంతువులన్నీ మీలో నిద్రాణ రూపంలో ఉన్నాయేమో, నిద్రిస్తున్నాయేమో, అవునా? పరిణామ ప్రక్రియ అంతా మన దేహంలో ఉంది. ఇక ఎన్నో కారణాల వల్ల అవి బయటపడే అవకాశం కూడా ఉంది. ఇది పాము ఇచ్చిన శాపమే. పాము ఇచ్చిన శాపం అంటే ఎక్కడో ఒక పాము కూర్చుని మిమ్మల్ని శపిస్తుంది అని కాదండి, మీ లోపలే ఒక పాము కూర్చుని మిమ్మల్ని శపిస్తుంది. అయితే దీనికి ఒక నివారణ కూడా ఉంది. ఇది ప్రజలు చాలా సాధారణంగా ఎదుర్కొనే సమస్య. ఈ కారణం కోసమే మేము ప్రజలకు సర్పసేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఇందుకోసం ఆలయాలు కూడా కట్టారు. దక్షిణ తమిళనాడు ప్రాంతంలో నాగర్కోయిల్ ఉంది, మరొక ఆలయం కూడా ఉందండి కేరళలో అనుకుంటా, ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయం. మన్నర్సాల, అదే మన్నర్సాల. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన నాగ ఆలయం. అన్ని చోట్ల ఇలాంటి వసతి కల్పించారు. వీటి సహకారంతో ప్రజలు ఈ నాగ దోషం నుండి బయటపడచ్చన్నమాట.
అంతేకాదు పరిణామాక్రమంలో పాము ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం. నిజానికి ఒక జీవి పరిణామం చెందడంలో పాము అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఆ కారణంగానే భారతదేశంలో ఎప్పుడైనా పామును చంపవలసి వస్తే దానికి దహన సంస్కారాలు చేస్తారు. ఆ విషయం తెలుసా మీకు? ప్రజలు పాముకి దహనం చేస్తారు. తెలీదా మీకు? వాళ్ళు రూపాయి కాసు, పాలు, నెయ్యి వేసి మనుషులకు చేసినట్టే చేస్తారు. ఎందుకంటే మనుషులకు పాముతో ఒక స్థాయిలో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఇదే మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే మీ మెదడులో పాముకి సంబంధించిన మెదడు ఉంటుంది అని చెప్పాను కదా. ఇక యోగశాస్త్రపరంగా చెప్పాలంటే ఒక ప్రాణి పరిణామ క్రమంలో పాము ఎంతో ముఖ్యమైన అడుగు. అందుకని మీరు దాన్ని ఒక విధంగా ఉంచాలి, లేదంటే అది మీలో సజీవం అవుతుంది. ఈ ప్రాణి ఎలాంటిదంటే దాని ప్రాణశక్తి వ్యక్తిగతమైనది కాదు, దాని జాతికి అది విశ్వజనీనమైనది. వ్యాన ప్రాణం మీద ఉన్న ఒక విధమైన ఆధిపత్యం వల్ల ఈ పార్శ్వాన్ని ఒక పాము చేరుకోగలుగుతుంది. ఎవరో సృష్టించిన శక్తివంతమైన రూపం ఇది. వాళ్ళు ప్రపంచమంతా సంచరించడానికి అనుమతించబడింది. ఎక్కడికైనా ప్రయాణించగలరు. అవి అన్ని చోట్ల ఉంటాయి. ప్రత్యేకించి ఎక్కడైతే కొన్ని నిగూఢ సాధనలు జరుగుతూ ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో వాటి ఉనికి చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు నయం చేసేందుకు, శ్రేయస్సుని ప్రసాదించేందుకు ఒక గొప్ప శక్తిగా ఇది తయారవుతుంది.